Tra le sotto il cielo e no. Devo dedicare questa mia nomina al prof. New Jersey. Mari prof. Sharda vada gruham lo bedalo. Kurkoni undaga nekrup chupinchandi. Tandri. ఈ యొక్క వాక్యము వీరికి ఉపయోగకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. ప్రభా సహాయం చేయండి. నాయన ఆశతో బిడ్డలు చేరి ఉండగా ప్రతి ఒక్కరిని దర్శించండి, మాట్లాడండి, నీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రూతు రూతులోంచి మాట్లాడతాను. రూతు 3:1 నుంచి మాట్లాడతా. రూతు 3:1. ఆమె అత్తయైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అంట. అంటే ఇక్కడ రూతు మరి మోయాబి స్త్రీ అయినప్పటికీ కూడా మనం చూస్తే 1:16 ఆమె రూతు అత్తతో మాట్లాడేది. 16 మనందరికి తెలుసు, రూతు మరి కానానును విడిచిపెట్టి అక్కడ కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని మోయాబు దేశానికి వచ్చింది. అంటే షీ లెఫ్ట్ గాడ్ అండ్ కేమ్ టు ద వరల్డ్. అయితే అప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వచ్చినప్పుడు దేవుడు నయోమిని విడిచిపెట్ల, దేవుడు విడిచిపెట్ల. ఒక్కొక్క విషయంలో షీ వెంట్ ఇన్ టు ఎ హార్డ్షిప్, కానీ దేవుడు మళ్ళా కనికరించారన్నమాట నయోమిని. ఆ నయోమి ఆ భర్త చనిపోయిన తర్వాత, కుమారులు చనిపోయిన తర్వాత కోడళ్ళకి చెప్పుద్దని ఎలుగెత్తి మరి ఆమె చెప్పుద్ది, నా కుమార్తెలారా, 13 ఉంటది, యెహోవా నాకు విరోధి అయ్యను, అది మిమ్మల్ని నొప్పించినంతటి కంటే మరి ఎక్కువగా నన్ను నొప్పించినదని వారితో చెప్పాను. చక్కగా ఈ యొక్క ఎలుగెత్తి ఏడ్చి 10 నుంచి మాట్లాడద్ది, నాతో మీరు ఎందుకు వస్తారు, నాకింకా కుమారులు లేరు కదా, మీరు వెళ్ళిపోండి, నాకు యెహోవా విరోధి అయ్యాడు. ఎందుకు విరోధి అయ్యాడు యెహోవా? ఆమె యెహోవాని విడిచిపెట్టింది. ఇక్కడ ఆమె దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయింది. అయ్యో కరువు వచ్చింది అని అక్కడే ఆగిపోలేదు. మనం చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం, ఎందుకు నేను ఇక్కడెందుకు ఇట్లా కష్టపడాలి, నేను ఇంకో స్థలానికి వెళ్తే బాగుంటుంది కదా, నేను ఇంకో స్థలానికి వెళ్తే బాగుంటుంది కదా, నేను ఇట్లా ఎందుకు ఉండాలి, వై షుడ్ ఐ స్టే లైక్ దిస్ అని అనుకుంటాం, ఎందుకు కష్టపడాలని. కానీ మనం ఎప్పుడు అనుకో, ఈ కష్టంలో కూడా దేవుడు మనకు తోడుకుంటాడని. దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడని మర్చిపోయింది ఈవిడ. ఈవిడ మర్చిపోయి ఏం చేసింది, ఆ అక్కడి నుంచి కుమారుల్ని బెత్లెహేము దేశం నుంచి ఆమె బయలుదేరి మోయాబ్ దేశానికి వెళ్ళి అక్కడ మోయాబి పిల్లల్ని పెళ్లిళ్ళు చేసి భర్తను పోగొట్టుకుంది, తనకంటూ వాళ్ళని పోగొట్టుకుంది, తన కోడళ్ళు పోగొట్టుకోవాలి. ఆమె సైతాన్ ఎప్పుడు కూడా దానికి సంబంధించిన వాళ్ళని ఏం చెయ్యదు. అది దేవునికి సంబంధించిన వాళ్ళకే సమస్యలు వస్తాయి. ఆమె భర్త పోగొట్టుకుంది, తన కుమారులు ఇద్దరిని పోగొట్టుకుంది. అప్పుడు కోడళ్ళకి చెప్పింది, మీరు ఇక్కడ ఉండిపోమంటే ఆమె ఓర్పా ఏం చేసింది, 14 ఆమె ఎరుగెత్తి ఏడ్చి తన అత్తను ముద్దు పెట్టుకొనేను, రూట్ ఆమెను హత్తుకొనేను. ఇద్దరు స్త్రీలలో ప్రేమ డిఫరెంట్ అన్నమాట. ఒకళ్ళది ముద్దు పెట్టుకునే ప్రేమ, ఒకళ్ళది హత్తుకునే ప్రేమ. జస్ట్ కిస్సింగ్, మన అరబిక్ కంట్రీస్ లో జస్ట్ ఇట్లా తెలియని వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే ఊరికిల్లా అంటారు. అదే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తే దే హగ్ దెమ్, బాగా గట్టిగా ముద్దు పెట్టుకొని వాటేసుకొని 3 ముద్దు పెట్టుకుంటారు. సో ఓర్పస్ ప్రేమ ఎట్లుందంటే జస్ట్ ముద్దు పెట్టుకుని వదిలేసే ప్రేమ. కానీ రూత్ ప్రేమ ఎట్లా ఉందంటే రూత్ మరి హత్తుకునే ప్రేమ. అందుకనే రూతు 16 అంటుంది, రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమలాడుకొనవద్దు, నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నా నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి నొందు చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏది
నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయను గాక అని ప్రైజ్ ద లార్డ్. ఒక డెత్ ఒక్కటే మన ఇద్దరిని సపరేట్ చేయాలి కానీ ఇంకేది చేయదు అని చెప్తుంది. హల్లెలూయా. ఎంత మంచి స్ట్రాంగ్ ఫెయిత్ ఆమెకి దేవుడిచ్చాడు. అన్యురాలైనా కూడా షీ హ్యాడ్ వెరీ గుడ్ ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్. మనం కూడా చూస్తాం క్రైస్తవులం అయి ఉండి మనం అంత విశ్వాసంగా ఉండం కానీ అన్యుల్లో రక్షింపబడ్డ వాళ్ళు దే స్టాండ్ వెరీ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా విశ్వాసం ఉంటుంది, చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారు, చాలా కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకి, చాలా ఆనర్ ఉంటుంది దేవుడు అంటే. దేవుని బిడ్డలంటే కూడా ఆనర్ ఉంటుంది. ఎందుకంటే నేను పాస్టమని ఇప్పుడు మా చర్చిలో చాలా మంది అన్యులు రక్షింపబడ్డ వాళ్ళు దే స్టుడ్ వెరీ ఫెయిత్ఫుల్ టు ద పాస్టర్. మా హస్బెండ్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్ లాగా ఉన్న వాళ్ళు అందరు అన్యులే. ఎందుకంటే దే ఆర్ వెరీ ఫెయిత్ఫుల్. వాళ్ళు ఎట్లా అంటే దే ఫీల్ దట్ పాస్టర్ ఈజ్ నాట్ ఎ మ్యాన్, పాస్టర్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అట్లా అనుకుంటారు. మనమైతే అట్లా అనుకో, మనమే మనమే మనకి మన తాతల నుంచి మనకి దేవుడే యేసయ్యే దేవుడు కాబట్టి మనకి ఎవ్వరూ లెక్కలేరు. మనం ఎప్పుడు మనమల్ని మనమే లెక్క పెట్టుకుంటాం, అంతేగాని పక్కన ఉండే లెక్క చేయం. కానీ అన్నిల్లో నుంచి వచ్చిన రూత్ ఏమంటుందంటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మంచి గ్రేట్ ఫెయిత్. అందుకనే బోయెజ్ రూత్ గురించి ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఇది కూడా మంచి మెసేజ్ నాది. 2:12 మాట్లాడతాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద. 11 కూడా చదువుతానమ్మా. ఎంత చక్కని మాటలు మాట్లాడతాడంటే బోయాజ్కి రూత్ అంటే ఏంటో ఏమీ తెలియని వాడు ఎంత బాగా మాట్లాడతాడంటే 10 నుంచి 10 చివరి భాగం, నీ పెనిమిటి మరణమైన తర్వాత 2:10, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమ యొద్దకు వచ్చితివి, యెహోవా నీకు చేసిన నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చిన. అన్ని ఈ ఒక్కొక్క సెంటెన్స్ ఒక మెసేజ్ ఇక్కడ. ఆ బ్యూటిఫుల్ వర్సెస్ బోయెజ్ హ్యాస్ టోల్డ్ టు రూత్ అంటే ఎంత బాగా ఎంత క్షుణ్ణంగా చెప్పాడంటే ఇట్ రిఫ్లెక్ట్స్ రూట్స్ లైఫ్ అనమాట. ఆమె జనాన్ని విడిచిపెట్టి ఎరుగని జనం దగ్గరికి వచ్చిందంట, ఆయన దేవుణ్ణి వదిలిపెట్టి ఎరుగని దేవుడి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. అంతేకాకుండా ఆమె చేసినదంతయు నాకు తెలియను, అత్తగారు ఎందుకు పనికిరాని అత్తగారు, డబ్బులు ఉన్న అత్తగారా కాదు, ఓ ఏజ్ లో ఉన్న అత్తగారా కాదు, పని చేసి పెట్టే అత్తగారా కాదు, ఇంకెందుకు ఆమె వెనకాల వచ్చింది, ఎందుకు వచ్చింది, మనమైతే అనేవాళ్ళం ఆమె వెనక నేను ఎందుకు వెళ్తాం, ఇంకా ఆమె వల్ల ఏం ఉపయోగం నాకు, ఆమె వెనకాల వెళ్తే నాకే తిప్పలు కానీ నాకేమన్నా ఉపయోగమా అనేవాళ్ళం. మనమైతే ఎగ్జాక్ట్ గా అట్లా కానేవాళ్ళం. కానీ ఆమె అట్లా అనాల, ఆమె ఎగ్జాక్ట్ గా ఇట్లా అనుకుంది, ఇప్పుడు ఈ వల్ల ఏ ఉపయోగం లేదు, ఈయనకి చేసి పెట్టేవాళ్ళు లేరు, ఈయనకి తినటానికి లేదు, ఈమెకి దేశమే లేదు, ఈమె తన దేశానికి ఓల్డ్ ఏజ్ లో వెళ్తుంది, సో లెట్ మీ గో విత్ హర్ అనుకుంది. హల్లెలూయా. ఆమె కమిట్మెంట్. అందుకనే మీ అత్తకి నువ్వు చేసినదంతయు నాకు తెలిసే ఉన్నది అంటాడు ఆయన. అంటే ఆమె చేసిన గొప్ప కార్యం ఆ ఊర్లో అందరు చెప్పుకున్నారు అనమాట. మనం చేసే గొప్ప కార్యాలు మన ఇళ్లలో కూడా చెప్పుకోరు, ఎందుకంటే మనం గొప్ప కార్యాలు ఏం చెయ్యం, ఏమన్నా ఉంటే చేపించుకుంటాం కానీ చెయ్యం. సో అందుకని ఈ స్త్రీ విషయంలో ఆ అత్త ఎలా ఆలోచిస్తుంది, బోయెజ్ అవుట్ సైడ్ మ్యాన్ ఇట్లా ఆలోచించాడు, రూత్ అట్లా ఆలోచించింది, వాట్ అబౌట్ నయోమి ఎట్లా ఆలోచిస్తుంది తన కోడల గురించి. చక్కని మాటలుంటాయి 3:1, నీకు మేలు కలుగునట్లు. ఎంతమంది అత్తల కోడలికి మేలు కలగాలనుకుంటున్నారు, చాలా చక్కని మాట. అత్త కోడలికి మేలు కలగాలి అనుకుంటుందంటే పాపం బాధలు పడింది కానీ
తిప్పలు తెచ్చిపెట్టింది కానీ రూత్ హర్ బై హర్ సెల్ఫ్ షీఈస్ గుడ్. అందుకే ఏమంటుందంటే ఇక నా పేరు నయోమి కాదు నా పేరు మారా అంటే తను ఒప్పుకుంటుంది నేను తప్పు చేశానని. నేను ఆ శంపింపబడిన దానిలాగా అయిపోయాను. నేను అసలు స్వీట్నెస్ ఐ హ్యావ్ స్వీట్నెస్ విత్ మీ బట్ ఐ లాస్ట్ ఇట్ అంటే తన తప్పు ఒప్పుకుని వాడు ధన్యుడు అని ఉంది బైబిల్లో. ఏమి ఒప్పుకుంటుంది మనం చాలా సార్లు ఒప్పుకోం చాలా తప్పులు చేస్తాం కానీ మనం దాంట్లో ఏం చేస్తామంటే ట్రై టు కవర్ దెమ్. కూరలో చాలా ఉప్పేసాం అనుకో ఉప్పు ఎక్కువైంది అనో బానే ఉందిగా ఈ ఉప్పు ఎందుకు ఎక్కువైంది ఏంటి ఎంత బాగుంటాయి అంట మనకి బాగా తెలుసు అందులో ఉప్పు ఎక్కువైంది. వి నెవర్ ట్రై టు కన్ఫెస్ వాట్ వీ హ్యావ్ డన్. కానీ నయోమిలో ఒక మంచి గుణం ఏంటంటే షీ కన్ఫెస్ దట్ షీ లాస్ట్ ద స్వీట్నెస్. ఇంకోటి షీ కన్ఫెస్ దట్ షీ హ్యాస్ నో మోర్ సన్స్ అండ్ షీ హ్యాస్ కన్ఫెస్ దట్ మీరు నాతో వస్తే ఏమీ లాభం లేదమ్మా అని కన్ఫెస్ చేసింది. ఏదో అల్లా బుల్లా కబుర్లు చెప్పి రండి వెళ్దాం అక్కడ మనకు బోల్ ఆస్తి ఉంది బిల్డింగ్లు ఉన్నాయి ఇల్లు ఉంది స్థలం ఉంది వాకిలు ఉంది పొలం ఉంది పదండి అని గప్పా కొట్టలేదు ఆవిడ. షీఈస్ వెరీ వెరీ లాయల్ అన్నమాట. అందుకే నేను లాయల్ వే షీఈస్ థింకింగ్ టు డూ సమ్ హెల్ప్ ఫర్ ది డాక్టర్ ఇన్ లా యంగ్ లేడీకి. నేను ఎలా వదిలిపెట్టి వెళ్ళాలి యంగ్ లేడీని, నేను ఓల్డ్ అయిపోయాను కదా. ఐ మస్ట్ థింక్ సంథింగ్ నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన కోడళ్ళకి రెస్ట్ కావాలని ఏ అత్తలు అనుకుంటారండి అనుకోరు. కొడుకు చచ్చిపోతే ఇంకా నాకు అసలు ఆ కోడలతో పనేంటి. ఎంతో మంది నాకు తెలుసు కొడుకులు చచ్చిపోయినాక కోడలు ఎక్కడుందంటే ఏమో మాకేం తెలుసు అంటారు. పిల్లలు కదండి అంటే మేము అస్సలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మొఖమే చూడలేదంటారు. భర్త చనిపోతే కోడలే తప్పు అంటారు చాలా మంది. ఆ అమ్మాయి ఆ అమ్మాయికి అట్లాంటి శనుందండి అంటారు. దాని మూలానే నా కొడుకు చచ్చిపోయాడండి దానికి ఆ శనుందండి అంట. విధవరాలయ్యే శనుందండి అంట. అవతల వాడి మీద దోస్తారన్నమాట. ఎస్పెషల్లీ అత్త అయితే చాలా ఈజీగా కోడల మీద దోసేస్తుంది. కానీ ఈ అత్త డిఫరెంట్ అత్త. మనం ఎంతమంది నయోమిలాగా ఉండగలం? మనందరం అత్తలం చాలా మంది అయ్యాం. నేనైతే అయ్యాను అత్తనే. మనం ఉండగలమా? మనం దేవు మేలు ఆలోచిస్తామా కోడలి కోసం? మనం కోడలు రెస్ట్ తీసుకోవాలని ఆలోచిస్తామా? చాలా బాగా చెప్తుంది నేను నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానని కదా. అందుకని ఏం చేయమంటుంది? ఎవని పనికెత్తలేద్ద నువ్వు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమున ఎవలు తూర్పారబట్టి పోయిచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని ఆ కళ్ళెమునకు వెళ్ళు. చక్కగా కోడలికి బోధిస్తుంది బోయేజ్ దగ్గరికి వెళ్ళు అని. అయ్యో భర్త చనిపోయి కోడలు ఉందనుకోండి మంచి బట్టలు కట్టుకున్నా మంచిగా డ్రెస్ అయినా ఓడ్చుకోలేరు అత్తలు. ఓ చెప్తారు నాకు, నాకు చాలా మంది ఉన్నారు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లో. ఎందుకండి దానికి ఆ షోకు ఇంకా అంటారు. కానీ ఈ అత్త అట్ట చెప్పట్లా. యు గో టు హిమ్. ఎంత బాగా మరి కాన్ఫిడెన్షియల్గా చెప్తుంది, పబ్లిసిటీ చేయట్లా. మనోళ్ళైతే పబ్లిసిటీ చేసేస్తారు. వాళ్ళ వెనకాల పడుతుంది, వీళ్ళ వెనకాల చూస్తుంది, వాళ్ళు వచ్చినప్పుడు భలే డ్రెస్ అయిపోతుంది, కోడలు పరువు తీయాలని చూస్తారు. కానీ ఈమె చాలా కాన్ఫిడెన్షియల్గా తల్లి కోడలికి చెప్తుంది. తల్లి కూడా చెప్పదు ఇట్లా. షీఈస్ మోర్ దాన్ ఏ మదర్. చక్కగా చెప్తుంది నువ్వు వెళ్ళి స్నానము చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని కళ్ళెమునకు వెళ్ళము. ఆయన అతడు అన్నము పానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుంటుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలము గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొను. నీ చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయను. దేవుని నామానికి స్తోత్రం. దిస్ ఈస్ ద వే వన్ క్రిస్టియన్ గో టు గాడ్. ఆమె పెళ్లి కుమారుడి దగ్గరికి ఏ విధంగా వెళ్లాలో అత్త బోధిస్తూ ఉంది కోడలికి. ఏమనంటే నువ్వు స్నానము చేసుకో, యు వాష్ యువర్ సెల్ఫ్, యేసు రక్తంలో నువ్వు కడుక్కోవాలి ఫస్ట్. యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే, ఏ రిడీమర్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే, ఇప్పుడు బోయేసు తనని రిడీమ్ చేయగలిగిన వాడు, అతడే విడిపింపగలిగిన బంధువు అనమాట. అంటే ఈజ్ ఎ రిడీమర్.
ఆయన విడి డెలివర్ చేయగలిగిన వాడు ఆమెని ఆ బాండేజ్ నుంచి, ఏ బాండేజ్ నుంచి, విడో అనే బాండేజ్ నుంచి. ఆ విడో అనే బాండేజ్ నుంచి తప్పించగలిగిన వాడు బోయేజే. కానీ ఎట్లా వెళ్ళాలి, మామూలుగా వెళ్ళకూడదు అన్నమాట ఆయన దగ్గరికి. ఇన్ ఏ స్పెషల్ వే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఫస్ట్ యూ షుడ్ టేక్ బాత్. మనం దేవుని దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, వీ మస్ట్ వాష్ అవర్ సిన్స్. స్నానము చేసుకోవాలి మనం ఫస్ట్. వీ మస్ట్ వాష్ అవర్ సిన్స్. మన యేసు పరిశుద్ధ సిలువ రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి. రెండవది మనము బట్టలు కట్టుకోవాలి. ఏం బట్టలు కట్టుకోవాలంటే వస్త్రాలు కట్టుకోవాలి. ఏం వస్త్రాలు కట్టుకోవాలంటే రక్షణ వస్త్రాలు కట్టుకోవాలి. మరి మనకి చక్కగా యెషయా రాసినాడు 61లో, మరి నీతి అను పై వాటిని వస్త్రము, రక్షణ వస్త్రములు, ఉల్లాస వస్త్రాలు కావాలి, స్తుతి వస్త్రాలు. అక్కడ ఆ అధ్యాయం అంతా ఉంటాయి వస్త్రాల గురించి. మరి స్తుతి వస్త్రాలు కట్టుకోవాలనే దేవుని వాక్యం చెప్తారు. బట్టలు వేసుకొని వెళ్ళు, బట్టలు లేకుండా వెళ్ళవద్దు. నువ్వు వెళ్తున్నావు కదా అమ్మ చక్కగా బట్టలు లేకుండా ఇల్లు ఆయన దగ్గరికి, వెళ్ళి దుప్పటి కింద పడుకో అని చెప్పలయ్యింది. ఏం చెప్పలయ్యింది, షీ ఇస్ వెరీ రైచియస్ ఉమెన్. ఆమె చెప్తుంది స్నానం చేసుకో, బట్టలు వేసుకో. యూ చేంజ్ యువర్ క్లోత్స్. నీ పాత వస్త్ర బట్టలు తీసేసి మంచి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు వేసుకో. నువ్వు మంచి వస్త్రాలు వేసుకో, దేవుని సువాసన కలిగిన మహిమ వస్త్రాలు వేసుకో, పెళ్లి వస్త్రాలు వేసుకోమంటుంది. హల్లెలూయా. అంత చక్కగా అడ్వైస్ చేస్తుందో. అంతేకాదు నువ్వు అట్ట వెళ్ళబాకు, చింపిరి దానిలాగా వెళ్ళబాకు, తైలాన్ని రాసుకో. ఏవో ఈ రోజుల్లో బయటికి వెళ్తే చింపిరు చింపిరు చింపిరులు చూస్తున్నాం మనం ఎక్కడ చూసినా. ఓ అబ్బో, ఏ అది స్టైల్ అంట, అదంతా పీక్కొని పెట్టేట జుట్టు పీక్కొనేది స్టైల్ అంట. కానీ తల్లి అట్లా చెప్పట్లేదు. ఈ అత్తగారు, ఈ అత్తగారు చక్కగా చెప్తుంది తైలము రాసుకో. యు అనాయింట్ యువర్ సెల్ఫ్ విత్ ద హోలీ స్పిరిట్. ఈ రోజుల్లో రక్షణ ఉంటది, కడుక్కుంటారు వస్త్రాలు, బట్ దే ఆర్ నాట్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. దే డోంట్ లైక్ టు ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. దేర్ ఈస్ ఎ థర్డ్ స్టెప్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రీచింగ్ జీసస్, దట్ ఈస్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అనాయింటింగ్ విత్ ద ఆయిల్, అనాయింటింగ్ విత్ ద పర్ఫెక్షన్. నువ్వు సంపూర్ణతలోనికి నడిపింపబడాలి. నీకు సంపూర్ణత లేదా, నువ్వు దేవుని దగ్గరికి రావు. ఎందుకంటే నేను రక్షణ పొందిన తర్వాత చాలా కాలం ఐ డింట్ హ్యావ్ హోలీ స్పిరిట్ టచ్. నేను అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. నేను ఊరిలో ఉద్యోగం చేస్తుంటే నేను ఎట్టుండేదానంటే, ఏ చీర కట్టుకుంటే ఆ జాయిట్ వేసి ఆ టాప్స్ పెట్టుకొని క్రిస్టల్స్, ఇప్పుడు క్రిస్టల్ అందరు పెట్టుకున్నాను. నేను అప్పుడే పెట్టేసుకున్నాను 79, 80, 77, 80 ఆ టైం అంతా నేను అంత క్రిస్టల్స్ అప్పుడు బాగా వచ్చినాయి చక్కగా. ఏ పుల్ల పోగులని వచ్చి గోల్డే పోగు, ప్రతి క్రిస్టల్ కి హోల్స్ చేసి అమ్మేవాడు, రంగులు 12 కలర్స్ ఆ పోగులు పెట్టుకునేదాన్ని. ఏ చీర కట్టుకుంటే ఆ క్రిస్టల్ కి ఆ పోగు తగిలించుకోవటం పెట్టుకోవటం. సింపుల్ పోగులు ఉండే క్రిస్టల్స్ అన్ని మ్యాచింగ్. ఎంత బాగా అంటే, మరి చర్చ్ లోకి వెళ్తే కూడా విమలా డాక్టర్ వచ్చిందనే వాళ్ళు అంత స్పెషల్గా వెళ్ళేదాన్ని చర్చ్కి. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా వార్డులో అయితే పొద్దున్నే నర్సులందరూ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు, డాక్టర్ గారు బయటకు వస్తారు ఎట్లా వస్తారు అని. ఏ చీర కట్టుకుంటే మా ఇంట్లో నేను అన్ని రోజెస్ పెంచుకున్నాను. ఏ కలర్స్ రోజెస్ ఉన్నాయో ఆ బట్టలే కొనుక్కునేదాన్ని. నాకు ఆ కలర్ లేకపోతే నాకు ఆ చీరలు వద్దని నేను ఏ రోజెస్ పెంచుకున్నానో అయ్యే. మా హస్బెండ్ బెంగళూరు వెళ్తా, రోజు ఏం కావాలంటే రోజెస్ అనేదాన్ని తొట్లేసుకొచ్చేవాడు బెంగళూరు నుంచి ఉయ్యూరు. సో నేను అవన్నీ పెంచుకొని అయ్యే పూలు పెట్టుకునేదాన్ని. మా నర్సెస్ అందరూ మార్నింగ్ డాక్టర్ గారు ఎట్లా వస్తారో చూడాలనుకునేవాళ్ళు. ఐ యూస్ టు, దే యూస్ టు అడ్మైర్ యూ, అడ్మైర్ మీ, అండ్ ఐ యూస్ టు డ్రెస్ బికాజ్ ఐ నో దట్ దే అడ్మైర్ మీ. కానీ నాకు పరిశుద్ధ ఆత్మతో సంబంధమే లేదు. నేనే వెళ్ళి ఎక్కడన్నా కూర్చుంటే ఎవరన్నా హల్లెలూయా అంటే నెక్స్ట్ డే వాళ్ళ పక్కన కూర్చోను. ఈ లేదు హల్లెలూయా అంటున్నారు నాకు వద్దీళ్ళని. అట్లాగే ఎవరన్నా టంగ్స్ లో మాట్లాడారనుకో, అబ్బో వీళ్ళు జోలికి అచ్చలు వెళ్ళకూడదు అనుకునేదాన్ని. ఎవరన్నా నగలు తీసి కనపడ్డారనుకో, అమ్మో భలే వేషాలు వీళ్ళకి, ఎందుకబ్బా నగలు తీసేది, నేను నగలు తీయకుండా నేను నాతో మాట్లాడలేదా దేవుడు, నాకు అబ్బో నగలు తీసే పని, ఆ భాషలో మాట్లాడే పని, హల్లెలూయా పని, అది నా సంబంధం కాదనుకునేది. కానీ నేను ఊయూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు మా బాబుకి జ్వరం వచ్చేది, మాట మాటికి జ్వరం వచ్చేది. మేము ఒక ఆమెను సర్వెంట్ని పెట్టుకున్నాము, ఆ సర్వెంట్ మా ఇంట్లో ఉంది. ఆ తర్వాత చిన్నకి అప్పుడు 2 ఇయర్స్ మా బాబు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు బాబు.
వాడు వాడు వాడికి ఎప్పుడు జ్వరం వచ్చేది. జ్వరం వస్తే ఏంటప్ప ఇట్లా జ్వరం వస్తుంది ఆఫ్ అండ్ ఆన్ అర్థం కావట్ల. ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపిస్తున్నాడు. మా సర్వెంట్ ఎత్తుకుంటుంది వాడిని, మా సర్వెంట్ మీద నుంచి చీకటి వాడి మీద పడుతుంది షాడో. ఆ షాడో ఎప్పుడు పడుతుందో అప్పుడు జ్వరం, ఆ రోజు జ్వరం వస్తుంది. దేవుడు చూపించాడు. నేను అప్పుడు లేచి కూర్చొని ప్రార్థన చేశాను, ప్రభువా నేను చిన్నదాన్ని, ఉయ్యూరు కొత్తగా వచ్చాను, నాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు ప్రేయర్ చేసేవాళ్ళు. నేను గుంటూరులో అయితే నాకు అందరు తెలుసు ప్రార్థన ఎవరు చేస్తారు, ఇక్కడ నాకెవ్వరు తెలియదు ప్రభువా. నా కొడుకుని నాకు నేను ప్రార్థన చేస్తే విడిపింపబడతాడనే విశ్వాసం లేదు, ఎవరు చేస్తారు ప్రార్థన ప్రభువా అని నేను దేవుణ్ణి అడిగాను. అప్పుడు గోడ మీద రాసి చూపించాడు లూదియమ్మ అని, ఎస్ లూదియమ్మ అని రాసి చూపించాడు దేవుడు. ఆమె కింద ఫోన్ నంబర్ లేదు, ఆమె అడ్రస్ లేదు. నేను వెంటనే తెల్ల లేచాను, లేచి కూర్చుని దేవుణ్ణి బాగా, మనం ఎవరిని తిట్టగలం బాగా, ఎవరిని తిడితే ఊరుకోరు, ఏసైని తిట్టగలం అంతే. నేనైతే అంతే, నేను ఏసై దగ్గర ఆడవగలను, ఏసై దగ్గర తిట్టగలను, ఏసైని డిమాండ్ చేయగలను, ఏసైని తెప్పగలను. నాకు ఉన్న ఒక్కడే ఫ్రెండ్ ఎవరంటే నా ఏసై. నేను కూర్చుని అడిగాను, ఏంటి అబ్బా అసలు ఇట్లా చెప్తావు, ఫోన్ నంబర్ అన్నా ఇవ్వచ్చు కదా, అడ్రస్ అన్నా చెప్పొచ్చు కదా, ఇంత ఊరు ఏమన్నా చిన్న ఊరా, ఇంత జనం, ఎక్కడ వెళ్ళి అడగాలి, ఎవరిని అడగాలి, ఏంటయ్యా సంగతి నీది, ఇట్లా నా చూపించేది పేరు అని బాగా తిట్టుకొని, సరే ఎట్టగొట్ట చూపించావులే, నువ్వు ఏం వచ్చే వరకు నేను ఫాస్టింగ్ అని చెప్పేసి లేచాను. ప్రార్థన ఓపిడికి వెళ్ళాను, రౌండ్స్కి వెళ్ళాను, అయిపోయింది ఓపిడికి వెళ్తున్నాను. మా హస్బెండ్ అన్నా టిఫిన్ చేసుకుని ఓపిడికి వెళ్తున్నావు ఏంటని, నేను ఫాస్టింగ్ లే అన్నాను. ఎప్పుడు ఫాస్టింగ్ నీకు, ఎప్పుడు చూసినా ఫాస్టింగే నీకు అన్నాడు. అంటే అన్నావు లేని పోయా, అంటే ఓపిడి టైం అవులా, ఓపిడి 10:00, నేను 9:30కే వెళ్ళిపోయా. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ ఇంటికి వెళ్తే బ్రేక్ఫాస్ట్ చేయాలి, తను రెడీగా కూర్చుని ఉన్నా టేబుల్ దగ్గర, నేను బ్రేక్ఫాస్ట్ చేయలేను, టెంప్టేషన్ ఆకలి తినాలనిపిస్తుంది, ఎంగేజ్ అనే పోయా. వద్దులే ఇక్కడ నుంచి పోతే మంచిదని తిన్నక మా ఇంటి ముందు మా మెట్ల మీద నుంచే నడుచుకుంటూ ఓపిడికి వెళ్ళిపోయా. ఎందుకంటే హాస్పిటల్లోనే మాకు అప్ప క్వార్టర్స్ అనమాట, డాక్టర్ క్వార్టర్స్. వెళ్ళిపోయి ఓపిడిలో కూర్చుని ఊరికే చూస్తున్నాను డాష్ బోర్డ్, డాష్ బోర్డ్ లో రాసింది ఎస్ లూదియమ్మ అని కార్డు, ఎస్ లూదియమ్మ 56 ఇయర్స్ అని రాసింది. ఓర్ నీ ఇక్కడే ఉంది కదా, వచ్చినట్టుంది అని. అక్కడేమవుతుందంటే పేషెంట్స్ ఓపిడికి రాకముందు దే విల్ హ్యావ్ ఏ రక్షణ సువార్త అందింపబడుతుంది, బోధమ్మలు ఉంటారు, ఓ పాట పాడి యేసుప్రభువే దేవుడు అని ఒక చక్కగా సాక్ష్యం ఏదో కథ చెప్పి అప్పుడు గాని దేవుడు దే విల్ సెండ్ దెం ఫ్రమ్ ద హాల్, అందరు కూర్చుని ఉంటారు అక్కడ, వెళ్ళి రక్షణ సువార్త చెప్తారు. వెళ్ళేటప్పటికి రక్షణ సువార్త చెప్తున్నారు కానీ హాల్లో నువ్వు చక్కగా చూడొచ్చు అన్నమాట. ఈమే లూదియమ్మ అని తెల్ల చీర తెల్ల జాకెట్ కట్టుకుని చేతిలో పెద్ద సైజు బైబిల్ పట్టుకుని నుంచునుంది, చక్కని బొమ్మలే. ఓహో ఈమె అయ్యి ఉంటుందన్నా అనుకున్నా. అందులో ఎల్లగాని అందరు విమలా డాక్టర్ వచ్చిందని తెగదోస్తున్నారు. వెళ్ళి తిన్నగా ఆమె చేపట్టుకొని నేను ఓపిడి, ఎందుకంటే ప్రార్థన జరుగుతుందిగా ఏం మాట్లాడా, ఆమెను ఓపిడికి తీసుకొచ్చుకున్నా. ఓపిడికి తీసుకొచ్చి అడిగానమ్మా, నాకు అప్పుడు నా కార్డ్ వేస్తే 1980లో నా కార్డ్ వేస్తే 79 అది 35 రూపీస్ అనమాట ప్రిస్క్రిప్షన్ ఛార్జ్, 35 రూపీస్ పెట్టి ఎందుకు వేసుకున్నావమ్మా కార్డు, ఎందుకు వచ్చారు అని అడిగా. నాకు తెలియదమ్మా, ఏసై నిన్న నన్ను వెళ్ళమన్నా నీ దగ్గరికి అంది. ఎంత వేస్ట్ 85 రూపాయలు మీరు, అదే కదా మా ఇల్లు కనపడుతుంది కదా, అందరికి తెలుసు కదా, ఆ పూల చెట్లు ఉన్న ఇల్లే విమలా డాక్టర్ అమ్మ అంటారు కదా, నువ్వు వచ్చేయచ్చు కదా పైకన్నా. నేను దేవుని బిడ్డనే, ఎవరు పిలవకుండా ఎవరి దగ్గరికి వెళ్ళనండి, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో పిలవకుండా పాస్టర్లు వస్తున్నారు, పిలవకుండా గోల్డ్ మంది వస్తారు, పిలవకుండా మేము దేవుడు బిడ్డలని చెప్పుకుంటారు, కానీ రియల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ నాట్ కమ్ అంటిల్ యూ ఇన్వైట్ దెమ్. ఆమె నాకు చెప్పింది, నేను కూడా అంతే, నన్ను ఎవడన్నా ఇన్వైట్ చేయకపోతే నేను పోను. బికాజ్ ఐ ఆమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నాకు నా ఆత్మీయ తల్లి బోధించిన ఫస్ట్ వర్డ్ అది. సో అప్పుడు ఆమె దేవుణ్ణి అడిగింది, దేవా నన్నెందుకు పంపించావు అని అడిగినప్పుడు నేను చెప్పాను, అమ్మ నువ్వు ఎందుకు వచ్చావంటే నా కొడుకు సిక్నెస్ అని. సో ఆమె వచ్చి మా ఇంట్లో ఆయిల్ వేసి ప్రార్థన చేసి, అది బుధవారం అనమాట, ప్రతి బుధవారం మా ఇంటికి వచ్చేది, ప్రతి బుధవారం 3 గంటలకు నేను ఫ్రీ ఉంటాను,
అప్పుడు వచ్చి 1 అవర్కి వచ్చింది, ప్రే చేశాను. అప్పుడు నా దేవుణ్ణి అడిగితే చెప్పాడంట దేవుడు, నా కుమార్తెకి రక్షణ ఉంది గానే ఆత్మ లేదన్నాడంట. హల్లెలూయా. రక్షణ వేరు, పరిశుద్ధాత్మ వేరు, స్నానం వేరు, తైలం రాసుకోవటం వేరు, స్నానం వేరు, బట్టలు కట్టుకోవటం వేరు, స్నానం వేరు, తైలం రాసుకోవటం వేరు. చాలా మంది స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నారు, తైలం లేదు. హల్లెలూయా. దే ఆర్ డ్రైడ్ అప్, దేర్ లైఫ్ ఈజ్ డ్రైడ్ అప్. అందుకనే ఎండిన ఎడారులను నీటి బుగ్గలుగా చేయవాడు. హల్లెలూయా. ఆయన నీటి బుగ్గలను ఇస్తాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? పరలోకము నుంచి తైలముతో అభిషేకిస్తాడు. అందుకే ఆమె రా చెప్తుంది, ఆమె స్నానము చేయి, తైలము రాసుకో, బట్టలు వేసుకో. హల్లెలూయా. అంతేకాకుండా కనిపెట్టు, కొంతసేపు వెయిట్ చేయి. యు వెయిట్ అపాన్ ద లార్డ్. అందుకనే దేవుడు మరి శిష్యులకు చెప్తాడు, ఇంకా మీరు యెరూషలేములోనే కనిపెట్టుడి, అప్పుడు నేను మీకు శక్తిని ఇస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. శక్తి లేని క్రైస్తవులు ఎంతమంది? భక్తి ఉంటది, శక్తి ఉండదు. హల్లెలూయా. కానీ కనిపెట్టడం ద్వారా నీకేమొస్తుందంటే శక్తి వస్తుంది. నేను దేవుడు నన్ను సేవకు పిలిచిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. హైదరాబాద్ లో నాకు ఎవ్వరు తెలియదు. పాస్టా మినిస్ట్రీ స్టార్ట్ చేశాం, నేను, డాక్టర్ గారు, పిల్లలు ఇద్దరు, నలుగురితో మినిస్ట్రీ స్టార్ట్ చేశాం. ఏమి నలుగురితో ఏం సేవ చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? ఊరికే 10 మాత్మీ తల్లి చెప్పింది, డ్యూటీకి వెళ్ళినట్టు నువ్వు 10 o'clock డ్రెస్ అయ్యి చర్చి లోకి వెళ్ళి కూర్చొని 1 o'clock వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టు. నీ డ్యూటీకి ఎట్లా వెళ్తావు అట్లాగే నువ్వు దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు నీకు బోధిస్తాడని. సో నేను అట్లా కనిపెడుతున్నప్పుడు నాకు దేవుడు దర్శనాలు ఇచ్చాడు. నేను అట్లా కనిపెట్టి కూర్చున్నప్పుడు ఓ చుట్టుపక్కల కాకులు, ఏంటబ్బా అని వెళ్తే కాకులు లేవు, పాడు లేవు. నేను కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న విగ్రహ శక్తులన్నీ కూడా వచ్చినాయి. ఒక్కొక్క వచ్చి నన్ను అడుగుతా ఉండే, ఎందుకు వచ్చావు ఇక్కడికని. ఫస్ట్ టైం ఐ డోంట్ నో, ఐ వాజ్ సో యంగ్, నాకు అసలు ఏం చేయాలో తెలిసేది కాదు. ఇంకా లోపల చాలా భయం వేసేది కూడా ఒక్కొక్కసారి నాకు. వాట్ ఈస్ దిస్? నేను ప్రార్థన స్టార్ట్ చేయగానే ఎన్ని వస్తున్నాయి. ప్రార్థన చేయాలంటే భయం వేస్తుంది. ప్రార్థన ఎక్కువయ్యే కొద్ది నేను వచ్చేస్తున్నాయి ఇవన్నీ. కానీ స్లోలీ ఐ కాంకర్డ్ 1 by 1. యేసు నామములో బంధిస్తున్నాను. దేవుడే బోధించాడు నాకు అట్లా. దేవుడే చెప్పేవాడు, భయపడొద్దు, నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే బలమైన వాడు అని చెప్పాడు దేవుడు. భయపడేదాన్ని ఏడ్చేశాను దేవుని దగ్గర, ప్రభువా ఇదంతా ఏంటి నాకు, నన్ను ఉద్యోగం చేసుకోకుండా నాకు ఎందుకు ఈ శ్రమలు, నన్ను ఎందుకు ఇట్లా పెట్టినావు ప్రభువా, నాకు ఇవన్నీ ఏం అర్థం కావట్లేదేవా, హూ విల్ టీచ్ మీ లార్డ్, హూ విల్ టీచ్ మీ అని ఏడ్చేదాన్ని. అప్పుడు దేవుడు 1 by 1 నా ఫస్ట్ చెప్పాడు ఇట్లా. ఎవరికో దయ్యం పట్టిందంటే నన్ను వచ్చి ప్రార్థన చేయమంటారు. నాకేమొస్తుంది దయ్యం పడితే ప్రార్థన చేయటం? అప్పుడు నేను ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళా ప్రార్థన చేసుకుంటుంది తోడని. వెళ్తే ఆమె గుర్రు పెట్టి నిద్రపోతా ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, ఈ గుర్రు పెట్టి నిద్రపోయేది నాకేం సహాయం చేస్తుంది అని. నేను బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుణ్ణి అడిగాను, నేను ఇల్లను దేవా, నాకు ఒక్కదానికి భయం వేస్తుంది దేవా. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే బలమైన వాడు. అట్లా దేవుడు నాతో మాట్లాడాడు. కనిపెట్టడం ద్వారా ఈమె శక్తి వస్తుంది. ఈమె కూతురు కోడలికి చెప్తుంది ఏమనంటే, నువ్వు కనిపెట్టు, పండుకొనిన స్థలము గుర్తెరిగి లోపలికి పోయి పండుకొనవలేను. నువ్వు చేయవలసినది అతడు నీకు తెలియచేను. వాట్ యు హ్యావ్ టు డూ గాడ్ విల్ టెల్. బట్ నీవైతే ఏం చేయాలి? మరుగై ఉండి అతడు పండుకొనిన స్థలం వచ్చే వరకు కూడా నువ్వు అక్కడ మరుగై ఉండాలి. దేవుడు నిన్ను సమీపించే వరకు యు హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. యు హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. యేసయ్య ఓ ఎట్లా వస్తాడు కనిపెట్టాలి. అందుకనే యు సీక్ హిమ్ డెలిగేట్లీ, యు విల్ ఫైండ్ హిమ్ అని దేవుని వాక్యం ఉంది. అంటే కనిపెట్టు, ఆయన వస్తున్నాడా అట్లా. మనం ఎంత ప్రార్థన చేసేస్తాం ఎప్పుడు, ఆయన అసలు లేనప్పుడు, ఆయన సన్నిధి లేనప్పుడు, ఆయన సంచారం లేనప్పుడు కాదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ల్యాండ్ అవుతుందో నువ్వు కనిపెట్టాలి. యు షుడ్ లర్న్ దట్. యు షుడ్ స్మెల్ ద ప్రెసెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. వర్షిప్ స్టార్ట్ అవ్వగా కొంతమంది చర్చికి రాగానే పిటిషన్లు మొదలు పెడతారు. అక్కడ ఏసై ఉంటే కదా నీ పిటిషన్ వింటానికి. అక్కడ పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో నువ్వు కనిపెట్టు. దేవుని సన్నిధి ఎక్కడుందో కనిపెట్టు.
దేవునాత్మ సంచారం ఉందో లేదో కనిపెట్టు, అప్పుడు చెప్పు, యేసయ్య దిస్ ఈజ్ మై ప్రాబ్లం, అందుకనే గుర్తెరుగు అంటున్నాను. అంటే యు ఫైండ్ ఇట్, ఆయన ఉన్నాడు గుర్తెరుగు, ఆయన ఎక్కడున్నాడో గుర్తెరుగు, వేరీసి గుర్తెరుగు, ఏ చర్చిలో పడితే ఆ చర్చిలో ఆయన ఉండడు, గుర్తెరుగు, గో టు ఏ గుడ్ చర్చ్, గుర్తెరుగు, ఫైండ్ అవుట్ ఏ గుడ్ చర్చ్. మనం అట్ట కాదు, మనం ఎక్కడ చోక్కుంటే అక్కడికి వెళ్తాం, ఎక్కడ ఎవడేం తిట్టడో అక్కడికి వెళ్తాం. పాస్టర్ తిడతాడా రెండోసారి ఆ చర్చికి వెళ్ళాం, ఆయన అన్ని అంటా ఉంటాడు, వద్దులే అంటాం. నో, దేర్ ఈజ్ ఏ కరెక్షన్, వి డోంట్ లైక్ కరెక్షన్. మనకి ఎట్ట ఉండాలంటే స్వీట్గా ఉండాలి. మాకు ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, ఆ పక్కన చర్చి ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు చూసినా నోవక్, నాకే చెప్పాడు ఆయన వచ్చి, నోవక్ కథలు చెప్తాడంట, ఆయన ఎప్పుడు చూసినా ఏసేపు కథలు చెప్తాడంట, ఎంత హ్యాపీగా ఉంటుందో అంట ఆయనకి. అక్కడికే బొమ్మన్నా నేను, ఎందుకంటే మనము గుర్తెరగము, ఆయన ఉన్నాడా గుర్తెరగము. మనకి ఎట్ట ఉండాలి, స్వీట్గా ఉండాలంటే, ఆయన స్వీట్గా ఉన్నాడా, చక్కగా ఉన్నారా, చర్చిలో స్టైల్గా ఉన్నారా. ఒక ఆయన కారు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్న కాడి నుంచి చర్చి మేనేజర్, ఎందుకు బ్రదర్ కి చర్చికి రావట్లే, నా కారు వేసుకుని ఇక్కడికి వస్తే నా కూతుర్ని ఎవరైనా చూస్ చేసుకోవడానికి మన చర్చిలో ఎవరున్నారు, ఆ పెద్ద చర్చికి వెళ్తే అక్కడ చాలా మంది ఉంటారంట, అందుకని ఆ పెద్ద చర్చికి వెళ్ళాడంట ఆయన, ఎందుకంటే కూతుర్ని చేసుకోవడానికి, కారుని చూడటానికి, కూతుర్ని చేసుకుంది. నా కూతురు ఏం చేసింది, అమెరికా వచ్చి ఒక హిందువుని చేసుకుంది. నీ తలంపులు వేరు, దేవుడి తలంపు. నువ్వేం ఆలోచించావు, నువ్వు వక్రంగా ఆలోచించావు, నువ్వేం ఆలోచిస్తావో నీ జీవితంలో ఆ వక్రంగానే జరుగుతాయి. మనం యూ షుడ్ థింక్ వెరీ రైచియస్లీ. ఈ స్త్రీ రూతు వక్రంగా ఆలోచించల, ఏమేమి, ఈ హర్ థింకింగ్ ఈజ్ వెరీ రైట్, నయోమీస్ థింకింగ్ ఈజ్ వెరీ రైట్. అందుకనే నయోమికి ఏమైందంటే, ఆమె వెళ్ళిన తర్వాత మనం కనుక ఇక్కడ చూస్తాము, ఇలా మాట్లాడుతున్నాడు ఆమెతో బోయెజ్ 3:11 ఉంటాడు, నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవి యోగ్యురాలని నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే, అయితే నీవు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు, ఆయన విడిపింపబోతే నేను విడిపిస్తానంటాడు. హల్లెలూయా. అంటే ఈయన చాలా భక్తి కలిగిన వాడనమాట బోయెజ్. అమ్మాయి వచ్చిందిలే దొరికిందిలే అనుకోలే ఆయన, నో, హీ వాంట్ బి వెరీ స్పెసిఫిక్ అండ్ హీ వాంట్ బి డూ వెరీ రైట్లీ. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిలు ఈజీగా పెళ్లి చేసుకుంటారు, ఈజీగా వదిలేస్తారు. నేను అట్లా కాదన్నమాట, ఆయన ఏం చేసినా రైట్ కరెక్ట్ గా చెయ్యాలనుకున్నాడు, పద్ధతి అయినోడు అనమాట. అందుకనే ఆయన రైట్ మేనర్ హీ ఈస్ టాకింగ్. అంతేకాకుండా ఆయన అందుకనే రైట్ మేనర్ లో ఆయన మాట్లాడాడు కాబట్టి ఆమెని పెళ్లి చేసుకోగలిగాడు. అందుకనే ఇక్కడ మనం గనక చూస్తే రూతు ఆమె దావీదుకి నాయనమ్మ అయింది. హల్లెలూయా. అంటే రూతు చేసిన దానికి షీ కేమ్ ఇన్ టు ద జియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వంశావళిలో ఒక స్త్రీగా నిలబడిపోయింది రూతు. దుమోయా వీరాలైనా కూడా, విడో, షీఈస్ ఎ విడో అయినా కూడా, గాడ్ బ్రాట్ హర్ ఇన్ టు ఏ లైన్ వేర్ జీసస్ క్రేమ్. అంటే అంత చక్కని సెక్టర్ లోకి దేవుడు ఆ క్యాలెండర్ దిప్పేశాడు అన్నమాట ఆవిడ జీవితంలో. మనం కూడా చాలా సార్లు మన క్యాలెండర్ లో దిప్పేస్తాడు దేవుడు. నేను కాలేజీలో చదువుకునేప్పుడు నన్ను ఎవ్వరు లెక్క చేసేవాడు కాదు. అంటే బాగుంటానని వెనక పడతాం వేరును, పెళ్లి చేసుకోవాలనుకునే లిస్ట్ లోకి రావటం వేరు. కానీ మా కాలేజీలో డబ్బులు ఎవరికున్నాయో ఎత్తుక్కునేవాళ్ళు మా క్లాస్ వాళ్ళు. మాకు డబ్బులు లేవు కాబట్టి మమ్మల్ని ఎవరు ఎత్తుక్కోనేవాళ్ళు. కానీ యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ది క్లాస్. ఏంటంటే అందరికన్నా ముందు నాకే మ్యారేజ్ అయింది. వెన్ ఐఎమ్ జస్ట్ ఫినిష్ మై ఫైనల్ ఇయర్ ఐ గాట్ మ్యారీడ్. ప్రెగ్నెంట్ నేనే ఫస్ట్ గర్ల్స్ అందరిలో. ఆ పట్టేసుకుని తిరిగేదాన్ని కాలేజీలో. అప్పుడు అందరూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, చాలా రెస్పెక్ట్. నన్ను ఏం టెస్ట్లు కూడా చేయనిచ్చేవాళ్ళు కాదు, ల్యాబ్ టెస్ట్లు అవన్నీ చేయాలి హౌస్ సర్జన్. మా క్లాస్మేట్స్ అందరూ ఇంజెక్షన్లు కూడా ఇయ్యనిచ్చేవాళ్ళు కాదు, లిస్ట్ ఇచ్చే మేము ఇచ్చేస్తాం. ఏంటో ఆనర్ వాళ్ళకి, ఏంటో నేను పెద్దదాన్ని అయిపోయినట్టు వాళ్ళంతా చిన్నోళ్ళు లాగా. దే యూస్ టు రెస్పెక్ట్ మీ. దేవుడు కనుక
కనుక నీ క్యాలెండర్ తిప్పేస్తే నువ్వెక్కడైతే త్రోసి వేయబడ్డావో అక్కడే గాడ్ విల్ ఎలివేట్ యూ ఇన్ ఎ డిఫరెంట్ వే. నా కళ్ళారా నేను చూసాను అండ్ హౌ గాడ్ లిఫ్టెడ్ మీ అప్, హౌ ఐ వాజ్ థ్రోన్ అండ్ హౌ ఐ వాజ్ లిఫ్టెడ్ అప్. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ లివ్డ్ దేర్. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. అదే నేను చెప్పాలనుకుంటుంది. ఏ అప్పుడున్నాడు లే, రూతు చేశాడు, మనకేం చేస్తాడు అని కాదు. దేవుడు రూతుని ఆ విధంగా ఎలివేట్ చేశాడు. అంతేకాకుండా బోయస్ ఏ రైచియస్ మ్యాన్, మంచోడే, కానీ అప్పుడు వరకు మరి బోయస్ పేరు మనకి ఎవరికి తెలుస్తుంది, అందరిలాగే ఉండేవాడు. కానీ రూతుని చేసుకోవటం ద్వారా, దావీదుకి తాత అవటం ద్వారా ఆయన పేరు మనందరికీ తెలుసు. బోయస్ అనే పేరు చాలా మంది పెట్టుకుంటారు, ఎందుకంటే బోయస్ చాలా మంచోడు. అంతేకాకుండా నయోమి 16:4-16 ఉంటది, నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వాళ్ళకి దాదిగా ఉండేను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఉబేదను పేరు పెట్టిరి. అతడు దావీదుకి తండ్రి అయిన యెష్షయా యొక్క తండ్రి. హల్లెలూయా. అంటే నయోమికి అసలు మనవణ్ణి ఎత్తుకునే అదృష్టమే లేదు. కోడళ్ళు కొడుకులు చచ్చిపోయారు, ఇంకా కొడుకులే లేరు. కోడళ్ళు ఇద్దరు విడోస్, ఇంకా లైఫే లేదు. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అనుకొని వచ్చింది ఇక్కడ. కానీ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. సో మెనీ టైమ్స్ వీ థింక్ లైక్ దట్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటాం. బట్ నో, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ మై లైఫ్. నేను మరి సూసైడ్ చేసుకునేటప్పుడు ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నాను. బట్ నో, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ మై లైఫ్. హల్లెలూయా. దేవుడు నమ్మకమైన వాడు, చాలా నమ్మకమైన వాడు. నువ్వు నమ్మకంగా ఉన్నా లేకపోయినా ఆయన నమ్మకంగా ఉంటాడు. నయోమి నమ్మకంగా లేదు దేవుడికి, బట్ హీఈస్ ఫెయిత్ఫుల్ టు నయోమి. అది నేను చెప్పాలనుకుంటుంది. మనం చాలాసార్లు నమ్మకంగా ఉన్నాం, ఎందుకంటే హ్యూమన్ నేచర్ నమ్మకమైంది కాదు. ఆదాముని నమ్మకంగా చెట్టు పక్కన పెట్టి తినబాకు అంటే నమ్మకంగా లేరాళ్ళు, తిన్నారు కాబట్టి మనకి ఈ బాధలన్నీ. ఆ నమ్మకత్వం అప్పటి నుంచి లేదు. అందుకనే అన్ని సంవత్సరాలు నడిపించిన మోషేని దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంటే ఆ నమ్మకత్వం అనేది చాలా అవసరం. హూ ఈజ్ సో ఫెయిత్ఫుల్? నువ్వు కాదు, గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఏసయ్య నమ్మకమైన వాడు. కాబట్టి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా, ఎట్లాంటి ప్రేయర్ లైఫ్ లో ఉన్నా, ఎట్లాగా దిగదారిపోయినా నయోమిలాగా, ఎట్లా నయోమిలాగా అన్ని పోగొట్టుకున్నా, నయోమిలాగా దేవుణ్ణి కూడా వదిలిపెట్టేసిన, డోంట్ ఫియర్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నీవు చేసిన దానికైనా మేలు చేస్తాడు. గాడ్ డెఫినెట్లీ విల్ లిఫ్ట్ అస్ అప్. ఆ చాప్టర్ అక్కడ దాకా మూసేసుకుని నయోమి ఏం చేసింది, మోయాబును వదిలి మళ్ళీ యెరూషలేముకి వచ్చింది. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ రూత్ చాప్టర్. ఎందుకంటే రూత్ చాప్టర్ లో ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ షీ లెఫ్ట్ జెరూసలేం, వెంట్ టు మోయాబ్. దట్స్ ద బ్యాడ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ షీ లెఫ్ట్ మోయాబ్ అండ్ కేమ్ టు జెరూసలేం. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం కూడా చాలా సార్లు దేవుణ్ణి వదిలి లోకంలో కలిసిపోతాం, కానీ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. యూ లీవ్ ద వరల్డ్ అండ్ కమ్ టు ద లార్డ్, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్. అక్కడే తన లైఫ్ అంతా మారిపోయింది. అక్కడే నయోమి దాది లాగా మిగిలిపోయింది. ఆమె పేరు మనకు తెలుసు, బైబిల్ ఎంతమంది పేర్లో మనకు తెలియదు. అట్లాగే బోయస్ పేరు మనకు తెలుసు, బైబిల్ ఎంతమంది మెన్న పేర్లో మనకు తెలియదు. కాబట్టి వన్స్ గాడ్ కమింగ్ టు యువర్ లైఫ్, యు ఆర్ ఎలివేటెడ్. దేవుడు నిన్ను పైకి లేపుతాడు, నిన్ను అందరికి చూపిస్తాడు. ఎందుకంటే దేవుని తెలిసిన బిడ్డలు వాళ్ళు దీప స్తంభం మీదే ఉంటారు, కానీ మంచం కింద ఉండరు అని దేవుని వాక్యంలో ఉంది. సో గాడ్ విల్ రియల్లీ లిఫ్ట్ అస్ అప్. నయోమి చేసిన పనికి షీ రిపెంటెడ్ అండ్ కేమ్ బ్యాక్. మనం కూడా చాలాసార్లు తప్పిపోతాం, బట్ అక్కడికి ఎండ్ అనుకోకూడదు. లెట్ అస్ గో బ్యాక్ టు జెరూసలేం అగైన్ అండ్ రివైవ్ అవర్ లైఫ్. ఎందుకంటే గాడ్ ఈజ్ రైట్ రెడీ టు రివైవ్ అస్. గాడ్ ఆల్రెడీ ప్లాన్డ్ బోయస్ టు బి ద పార్ట్నర్ ఫర్ రూత్. అప్పటికే రూత్ భర్తను పోగొట్టుకుని ఉంది, కానీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అబౌట్ హర్ లైఫ్. నీ జీవితంలో కూడా నీ గురించి గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఆల్రెడీ ప్లాన్డ్. సో యూ జస్ట్ ఫిక్స్ ఇన్ టు ద ప్లాన్. ఎట్లా ఫిక్స్ అవ్వగలం అంటే త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా. మోయాబును వదిలి యెరూషలేముకి వచ్చిన తర్వాతే రూత్ జీవితం మారింది. మోయాబు వదిలి యెరూషలేముకి వచ్చిన తర్వాతే నయోమి జీవితం మారింది.
నీ జీవితం నా జీవితం కూడా అంతే. మోయాబు వదిలి ఎర్షలేముకు వస్తేనే యువర్ లైఫ్ విల్ బి రివైవ్డ్ అండ్ గాడ్ విల్ ఎలివేట్ యూ. మే గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హలో, అది అమ్మా. హలో 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 ఆంటీ. అమ్మా మ్యూట్ లో పెట్టు. అమ్మా ఇది బంచ్. హలో అమ్మా మ్యూట్ లో. ఫ్రెండ్స్ లా.